రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పోతిరెడ్డిపాలెం గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కార్యక్రమంలో మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి వ్యాపార సలహా మండలి చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి హైటెక్ ఫార్మా అధినేత నలుబోలు వెంకట రమణారెడ్డి గాజుల మల్లికార్జునరావు సర్పంచ్ నలుబోలు శ్రీవాణి ఉపసర్పంచ్ చల్ల వెంకటేశ్వర్లు అల్లం రాజా సందాని భాష వెంకటేశ్వర్లు గౌడ్ అట్లా వాసు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు దాదాపు 80% 13 జిల్లాల్లో గెలుచుకోవడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు, పెద్దపీట వేశారు. 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలు తుడిచిపెట్టుకుపోయినాయి. జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం కుదిరింది. ఈ 2 సంవత్సరాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పెద్దపీట వేసి అన్ని వర్గాల వారికి నేరుగా నిధులు ఇచ్చి వ్యాపార రీత్యా అభివృద్ధి చెందాలని అన్ని విధాలా అభివృద్ధి చెందాలని చెప్పేసి సంక్షేమ కార్యక్రమాల సృష్టికర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి బ్రహ్మరథం పట్టారు. ఇది కూడా గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ హాస్యాస్పదమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు విషయం. చంద్రబాబు ఎన్నికలు 4 విడతలు జరిగితే 4 విడతల పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం, పత్రికా విలేకరుల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు, అన్ని జిల్లాల్లో కూడా మంచి మెజారిటీలు ఇస్తున్నారని చెప్పి చెప్పుకోవడం హాస్యాస్పదం, సిగ్గుచేటైన విషయం. చంద్రబాబుకి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాలేదు అతనికి. సిగ్గు లేకుండా పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రజలందరూ నా వెనకున్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో గెలిపించారు, ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే గెలిచారని చెప్పి చెప్పుకోవడం సిగ్గుచేటైన విషయం. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజార్టీలతో గెలిపించారు. పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కొంచెం కూడా ఆదరణ తగ్గలేదు, పెరిగిందే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు, ముఖ్యమంత్రిగా పనికిరాడు అనని ఏ జిల్లాలో కూడా ప్రజలు కోరుకోలేదు. ఆయన శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఒక నమ్మకం కుదిరి ప్రజలు ప్రమాణమైనటువంటి కీర్తి ఇచ్చారు స్థానిక సంస్థల్లో. మరలా మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, జడ్పీటీసీ ఎంపీపీలు రాబోతూ ఉన్నాయి, అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎక్కడా వెనకడుగు వెయ్యరు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారే తప్ప చంద్రబాబుని మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు ఇంకా ఆయన భార్య కుమారుడు మనవళ్లతో ఇంట్లో కూర్చొని ఆడుకుంటే మంచిది. రాజకీయం భూస్థాపితం చేసేశారు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు. ఇంకా రాజకీయము అనేది చంద్రబాబుకు లేదు. ఆయన సొంత నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గంలో 85 పంచాయతీలకు గాను 74 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత అభిమానం ప్రేమ పెంచుకున్నారు రాష్ట్ర ప్రజలు. ఆ నారావారిపల్లి పంచాయతీ పోద్దని చెప్పి ఓటుకు 5,000 ఇచ్చాడు, చీర పంపించాడు, ఏమి చేయాలో అవి చేశాడు భయపడిపోయి. కుప్పం నియోజకవర్గంలోనే 74 గెలుచుకున్నాక నారావారిపల్లి పోయిందంటే ఇంకా ప్రమాదంలో పడిపోతాడని చెప్పేసి భయపడి 5,000, 10,000, 15,000 కూడా ఇచ్చాడు ఓటుకి. ఆ పరిస్థితికి చంద్రబాబు వచ్చేసాడు, దిగజారిపోయినాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో కూడా విజయం సాధించి తీరుతాం. కోవూరు నియోజకవర్గంలో 82 పంచాయతీలకు గాను 59 పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు.
ఏడుగురు రెబల్స్ వేస్తున్నారు వాళ్ళు కూడా గెలిచారు వాళ్ళను కూడా త్వరలోనే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం తెలుగుదేశం పార్టీలో గెలిచిన సర్పంచ్లను కూడా చెప్పంపిస్తున్నారు మా నాయకులు కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళను కూడా చేర్చుకుంటాం పార్టీని ఇంకా బలం పెంచే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ పోతిరెడ్డిపాడంలో మా పాపని మంచి మెజారిటీతో గెలిపించారు ప్రతి నాయకుడికి కార్యకర్తకి ప్రజలందరికీ కూడా శిరసు ఉంచి నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం అవతల తెలుగుదేశం పార్టీ లేకుండా ఎవ్వరూ లేకుండా భూస్థాపితం చేసేశారు పోతిరెడ్డిపాళెంలో 712 ఓట్లు వచ్చినాయి నాకు ఏదైతే మెజారిటీ ఇచ్చారో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇప్పుడు మా పాపకు కూడా అదే మెజారిటీ ఇచ్చినారు ఆ కుటుంబం మొట్టమొదటి నుంచి వీర్రాఘవరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ప్రజల మధ్య ఉండి పోతిరెడ్డిపాళెం అభివృద్ధికి చాలా కృషి చేశాడు పెద్ద ఆయన ఆయన కుటుంబ వారసుడిగా మా సుబ్బయ్య మా రవణన్న అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు మల్లికార్జున్ కానీ అందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా కష్టపడ్డారు మంచి మెజార్టీ తెచ్చుకున్నారు నా ఆశీర్వాదం మీకు ఉంటుంది అభివృద్ధి చేస్తాం పోతిరెడ్డిపాళెని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కూడా తెలియజేస్తున్నాను